మనమేం చెయ్యాలి? భలే ప్రశ్న సార్ మేడం. ఏముంది, వాచ్ క్లీన్ చేసుకుని సరిపోద్ది. బాబు ఇది చెప్పమ్మా, వీసా అడిగిన దేశం ఏది? భలే అడిగారండి, సందేశం. అబ్బా అదే మేడం, పెన్ ఎక్కువ రాసుకుంటే అదే ప్లస్ ప్లస్ వచ్చింది. బాబు బుజ్జి అన్ని చెప్తున్నావు, ఇప్పుడు దీనికి అవసరం చెప్పమ్మా. చెప్తాను. అందరూ భయపడే బడి ఏది? చేతబడి. భయపడ్డారా? అది కాదే, కాఫీ చెప్పి సాల్సైపోయింది కదా. ఏమిటి, కాఫీ అడిగితే కలు తొడుస్తావు? పెట్టుకోండి. బాబు నన్ను చూడమని కాదు, కళ్ళజోడు పెట్టుకుని అక్కడ చూడండి. ఇచ్చేసావా? ఇచ్చి అరగంట సేపు అయింది. అది కాదు, ఊరుకోండి, ఆఫీస్ సమయండి, వెళ్ళండి. సరసాలు మీరున్నాం. ఎప్పటి నుంచో పండక్కి మన ఇంటి భోజనానికి మన్నయ్య వదిన పిలుద్దాం అనుకున్నాం. ఫోన్ చేసి వచ్చి మనం చాలా సంతోషంగా హ్యాపీగా మన పండుగ జరుపుకుందాం. పండుగ అదే, ఏం పండుగ? మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే మీ ఉద్దేశం? పండగ కదా, అందరూ సరదాగా కలిసి ఎంజాయ్ చేద్దామని. అంటే వాళ్ళకి పస్తులు పెట్టేద్దామని. ఉపవాసాలు కదా. తెలిసినారు సంఘం. సీత ఏం చేస్తున్నావు? సీత అబ్బా ఉండండి, పౌర్ణమి ఎప్పుడొస్తుందా అని పంచాంగం చూస్తున్నాను. పంచాంగం అయితే నేను చెప్తాను కదా. చెప్పండి, ఎప్పుడొస్తుందో. ఇప్పుడు అమావాస్య ఉందా? 15 రోజులు దాటగానే పౌర్ణమి వస్తుంది. అబ్బో ఏమనుకుంటున్నావు? ఏడ్చినట్టుంది మీ తెలివితేటలు. మీరును ఏమైందయ్యా? కడుపు నొప్పి. అబ్బా ఉండు చూడండి, ఇక్కడ నీకు ఆపరేషన్ చెయ్యాలయ్యా. ఆపరేషన్? సక్సెస్ అవుతుందంటారా? ఏమీ పర్వాలేదు, సక్సెస్ అవుతుంది. ఆపరేషన్ చేశాక నువ్వు చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అయ్యా. అయ్యి బాబాయ్, జోబులో పర్సలో డబ్బులన్నీ ఖాళీ చేసేసి చివరికి సాధ్యులు కూడా డబ్బులు ఉండమన్నమాట. అవును, కానీ ఆషాఢ మాసాల్లో భార్య భర్తల్ని ఎందుకు దూరం పెడతారండి? ఇప్పుడు ఆషాఢ మాసంలో వాళ్ళు సేల్స్ కోసం బంగారు షాపులోని బట్టల షాపులోని ఆఫర్ పెడతారు కదా, దానికి భర్తలు బలి అవ్వకుండా ఉండడం కోసం. సరే గానీ వెళ్ళి కాఫీ పట్టుదా. బాబు అన్ని బాగా చెప్తున్నావు, ఇది చెప్పమ్మా, కొత్త చెప్పులు కొనుక్కుంటే ఎక్కడికి వెళ్ళకూడదు? ఆహా గుడికండి. అబ్బా తెలివైన వాడివే. బాబు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ఎందుకు క్లాత్ కట్టుకుంటారు మొహానికి? అడిగానండి, మనం మాస్క్ వేసుకుంటే ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, పేషెంట్కి తెలియదు కదా. ఏమండి,
మన ఊరు వెళ్ళడానికి ఎప్పుడు బస్ ఎక్కినా గంటలు వెళ్ళిపోతాం కదా. అవును, ఇప్పుడు 3 గంటలైనా వెళ్ళలేదేంటండి? అది కాదే, డ్రైవర్ కొత్తోడే. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాడు అన్నమాట. వాడు తెలివితేటలు, వాడు మొహల్లో ఉన్నాయి. నమస్కారం అమ్మా డాక్టర్ గారు. మీ గురించి తెలిసిందమ్మా, మీరు ఆపరేషన్ బాగా చేస్తారంట కదా. అన్ని ఆపరేషన్ చేస్తారా? ప్లాస్టిక్ సర్జరీ కూడా బాగా చేస్తారా? బ్రహ్మాండక. ఓకే, అయితే ఇప్పుడు నా ఫేస్ మార్చాలి. ఫేస్ మార్చాలా? ఎందుకు? హీరోలో ఉన్నావు కదా. ఆఫ్ కోర్స్ హీరోలో ఉన్నాను అనుకోమ్మా. అసలు విషయం ఏమిటంటే, నేను ఒక అమ్మాయిని 3 సంవత్సరాలు పెట్టి ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను మోచాట్ అయిపోయింది, నన్ను ఇష్టపడలేదు, కొత్త ఫేస్ కోసం వెతుకుతుంది. కాబట్టి నేనే ఫేస్ మార్చుకొని మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని లవ్ చేసేసుకుందాం. ఎందుకయ్యా తిప్పలు? 3 సంవత్సరాలు వాడుకున్నావు, శుభ్రంగా వదిలే, కొత్తదాన్ని చూసుకో. అమ్మమ్మ ఎంత మాత్రం ఇస్తారండి? ఆ అమ్మాయి వెనకదలా బోల్డ్ ఆస్తి ఉంది, మరి ఆస్తి ఎవడో తణుకుపోతే ఎలా? నా శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే ఆ అమ్మాయిని మళ్ళీ లవ్ చేసుకుందామని ఈ ప్లాస్టిక్ సర్జరీకి ఎంత అవుతుందో చెప్పండి అమ్మా. అలా అంటావా? అయితే 5 లక్షలు అవుతుంది అయ్యా, తెచ్చుకోగలవా చెప్పు. 5 లక్షలు కట్టాలి, అప్పుడు నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తా. అయితే నాది ప్లాస్టిక్ హోల్సేల్ అమ్మా, మీకు ఎంత కావాలో తెచ్చేస్తాను, నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఓవర్ థింకర్ వాడా, అందుకే వదిలేసింది.